लखनऊ सूपर जेइंट्स विध्वंसकर बैटर నికోలస్ పూరన్ కు ముంబై ఇండియన్స్ యువ పేసర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ భయపడ్డా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లక్నో సూపర్ జైన్స్ తో శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్ లో అర్జున్ టెండూల్కర్ బరిలోకి దిగాడు జస్ప్రీత్ బుమ్రా స్థానంలో బరిలోకి దిగిన అతను పవర్ ప్లే లో రెండు ఓవర్లతో కట్టడి చేశాడు రెండు ఓవర్లలో పది పరుగులు మాత్రమే ఇచ్చాడు అందులో ఒకే ఒక్క బౌండరీ ఉంది ముఖ్యంగా తన తొలి ఓవర్ లో నికోలస్ పూరన్ ను చేసినంత చేసినంత చేశాడు కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు రెండు ఓవర్లో బౌండరీతో ఏడు పరుగులు సమర్పించుకున్నాడు ఇక మిడిల్ ఓవర్ లో మూడో ఓవర్ వేసిన అర్జున్ టెండూల్కర్ నికోలస్ పూరన్ విధ్వంసానికి వరుసగా రెండు బంతుల్లో రెండు సమర్పించుకున్నాడు మూడో బంతి వేసే సమయంలో అతని పిక్క కండరాలు పట్టేయడంతో మైదానం వీడాడు అయితే పూరన్ విధ్వంసానికి భయపడే అర్జున్ టెండూల్కర్ మైదానం వీడాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు కావాలని గాయమనే శాఖతో అర్జున్ టెండూల్కర్ డక్అౌట్ కు పరిమితమయ్యాడని పూరన్ కు భయపడ్డాడని సెటైర్లు పేల్చుతున్నారు పూరన్ ఆరు బంతుల్లో ఆరు సిక్స్ లు కొడతాడని భయపడ్డాడేమోనని జోకులు పేల్చుతున్నారు సచిన్ కొడుకు రెండు సిక్స్లకే వెనుకడుగు వేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల పద్నాలుగు పరుగులు చేసింది ఆ లక్ష్యాన్ని ముంబై ఛేదించలేకపోయింది